క్రైస్తవ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే ఆ మరణ దినాన్ని, ఆ చనిపోయిన దినాన్ని విచారణ దినం అని లేక సంతాప దినం, అశుభ దినం అని అంటారు. కానీ ఒకే ఒక్కరు యేసుక్రీస్తు వారి మరణ దినాన్ని మాత్రమే శుభదినం అని, మంచి రోజు అని, గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిందే మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో మరణించడానికే వచ్చారు. మన పాపములకు విమోచన, మనకు రక్షణ మార్గమును సిద్ధపాటు చేసిన దినము కాబట్టి ఈ దినాన్ని గుడ్ ఫ్రైడే అంటారు. ఆయన శిలువలో పలికిన 7 మాటలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. మొదటి మాటగా, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అంటే ఒక వ్యక్తిని ఎవరైనా హింసిస్తుంటే, కొడుతుంటే లేక చంపుతున్నప్పుడు ఆ వ్యక్తి వారి నుండి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే తిరిగి వారిని కొట్టడమో, తిట్టడమో, ఏదైనా మాట విసిరేయడమో చేస్తుంటారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఎంతో ప్రేమ హృదయంతో, క్షమాపణ గుణంతో, అంత బాధను భరిస్తూ కూడా తండ్రితో వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని వేడుకున్నారు. సో శిలువ యొద్ద, యేసుక్రీస్తు వారి యొద్ద మాత్రమే మనకు క్షమాపణ కలుగుతుంది. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభుతో పాటు అపరాధులైన 2 దొంగలు కూడా శిలువ వేయబడ్డారు. అందులో ఒక దొంగ, నీవు దేవుని కుమారుడివైతే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని ఎగతాళిగా మాట్లాడాడు. మరొక దొంగ ఎదుటి దొంగను చూచి, నీవును ఇదే శిక్షావిధిలో ఉన్నావు కదా, నీవు దేవునికి భయపడవా, ఈయన యందు ఏ దోషమూ లేదని గద్దించి, మనకైతే ఈ శిక్షావిధి న్యాయమైనదే, ఎందుకంటే మనం దొంగలం, పాపులం, మరణానికి పాత్రులం గనుక ఈ శిలువ శిక్షను భరించడానికి మనం అర్హులం అన్నట్టుగా తన స్థితిని గుర్తించి పశ్చాత్తాపంతో మాట్లాడుతూ ఆ దొంగ యేసు వైపు చూచి, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకంలోకి తెచ్చుకోమని వేడుకున్నాడు. అంత వేదంలో కూడా 2వ మాటగా యేసు ప్రభు ఆ దొంగతో, నేడు నీవు నాతో కూడా నిశ్చయంగా పరదేశిలో ఉండవని అభయమిచ్చాడు. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ముదిమి వయసు వచ్చినప్పుడు నీ తల్లిని జ్ఞాపకంలోకి తెచ్చుకోమని నిర్లక్ష్య పెట్టవద్దని ప్రవచనం ప్రకారం ఆయన భయంకరమైన శ్రమలో, వేదనలో కూడా తనకు జన్మనిచ్చిన తల్లిని మర్చిపోకుండా తనకెంతో ప్రియుడైన యోహానుకు తన తల్లిని అప్పజెప్పి తన బాధ్యతను నెరవేర్చేవారిగా ఉన్నారు. శిలువ యొద్ద బాధ్యత నెరవేర్చబడుతుంది. 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మనందరి దోషములను ప్రభు భరించవలసి వచ్చినప్పుడు తండ్రి చేత విడువబడిన స్థితిలో ఒంటరిగా మనందరి శిక్షను యేసుక్రీస్తు వారు భరించిన ఆ సమయంలో ఏలి ఏలి లామా సబక్త అని అన్నారు. మన కొరకు పరలోకంతో సంబంధాన్ని వదులుకొని ఒంటరిగా మన శిక్షను భరించినటువంటి మన ప్రభువు మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి మన ప్రభువు ఎంతో గొప్ప త్యాగాన్ని చేశారు. 5వ మాట, నేను దప్పుగొనుచున్నాను. అంటే శారీరక సంబంధమైన దాహం కాదు, కానీ తండ్రి అతనిని విడిచిపెట్టారు కాబట్టి తనని కలుసుకోవాలని, సహవాసంలో మరలా ఉండాలని ఆశతో ఆయన ఆత్మీయ సంబంధమైన దాహం కలిగి ఉన్నారు. 6వ మాట, సమాప్తమైనది. ఆయన ఈ లోకంలోకి వచ్చిన పని సమాప్తమైనదని, మానవుని విమోచనకు రక్షణ మార్గం సమాప్తమైందని, తండ్రి తనకు ఏ పని అయితే అప్పగించారో ఆ పని అంతా పూర్తయిందని, పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం సిద్ధం చేసేసారని ఆయన సమాప్తమైనది అన్నారు. 7వ మాట, తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. ఇంచుమించు ఉదయం 9 గంటల సమయంలో ఆయన సిలువ వేయబడ్డారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతున్నారు. ఆ 6 గంటలు భయంకరమైన శిక్షను, వేదనను, శ్రమను ఆయన మన కొరకు అనుభవించారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అని బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది.
యేసుక్రీస్తు యొక్క మరణం గొప్ప విజయం. ఇంత గొప్ప భాగ్యమును సిలువలో ఆయన మన కొరకు భరించిన శ్రమను మనం గుర్తిస్తున్నామా? యేసు ప్రభువు మరణించిన దేవుడు కాదు, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. మరణాన్ని జయించి తిరిగి మూడవ దినాన లేపబడ్డారు. మరణాన్ని జయించి లేచారు. ఈ దినాన యేసుక్రీస్తు ఇచ్చే ఈ పాప క్షమాపణ, ఆయన ఇచ్చే రక్షణ భాగ్యం, ఆయన పరలోకరాజ్య వారసత్వం, ఇవన్నీ కూడా ఉచితం. మనం విశ్వాసంతో ఆయన వద్దకు వచ్చి ప్రార్థిస్తే మన స్థానంలో మన కొరకు మరణించిన క్రీస్తుకు మన హృదయాన్ని అర్పిస్తే మనలను ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటారు. మన పేరు ఆయన జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రభుతో పాటు పరలోక రాజ్యంలో మనందరం కూడా ఆనందిస్తాం. ఆమేన్.